హాయ్ స్పైసీ రైడర్స్, వెల్కమ్ టు శ్రీకారం రుచులు. ఈరోజు మనం శ్రీకారం రుచుల్లో ఒడియాల్లో పాలు పోసి కమ్మగా కూర ఎలా వండుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు పెసర ఒడియాలను తీసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక వెడల్పాటి ప్యాన్ను పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసి హీటప్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపును వేసుకుని కలిపి పెట్టుకుని మనం ఈ కూరలో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవట్లేదు కాబట్టి కారంగా ఉన్న పచ్చిమిరపకాయలను తీసుకుని కట్ చేసుకుని కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని కలిపి పెట్టుకుని వేయించుకోవాలి. వీటిని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన ఉల్లిపాయల్లో రుచికి సరిపడ ఉప్పును వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ ఈ ఉల్లిపాయలను వేయించుకోండి. ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో మనం వేయించి పెట్టుకున్న పెసర ఒడియాలను కూడా వేసుకుని బాగా అన్ని వైపులా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఒడియాల కూరలో 1 కప్పు అంటే ఈ ఒడియాలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ మునిగే వరకు పాలు పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలిపి పెట్టుకుంటూ ఈ కూరని ఉడికించుకోవాలి. ఇలా పాలల్లో ఈ ఒడియాలు ఉల్లిపాయలు బాగా ఉడికి ఆ పాలన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకుని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని కలిపి పెట్టుకుంటే మనకి వేడివేడిగా పాలతో చేసిన కమ్మని పెసర ఒడియాల కూర రెడీ అయిపోతుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనకి అవైలబుల్గా ఉన్న ఒడియాలతో ఇట్లా పాలు పోసి కమ్మగా ఒడియాల కూర వండి పెడితే పెద్దలు పిల్లలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పెసర ఒడియాల కూరని వేడివేడి అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ఈ ఒడియాల కూరని ట్రై చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.